ఏకధాటిగా 12 గంటలు పురాణం చెప్పేవాడు. శ్రోతలు కూడా, శౌనకాది మహర్షులు కూడా 12 గంటలు ఏకధాటిగా వినేవారు. ఆ కాలము వేరు, ఆ ఆరోగ్యము వేరు, ఆ నియమం వేరు, ఆ భక్తి వేరు. ఎప్పుడైనా గురువు మీద భక్తి కలిగిన వాడికి కష్టం లేదట. గురువుని పూర్తిగా విశ్వాసంతో పట్టుకోవాలి. గురువు వాక్యంతు కర్తవ్యం, గురువు గారు ఏం చెబితే అదే కర్తవ్యం. ఇక గురువు చెబితే విషం కూడా అమృతం అవుతుందని కదా. శంకరాచార్య చరిత్రలో ఏముంది, శంకరుడి దగ్గర సనందనుడు అని ఒక శిష్యుడు ఉండేవాడు. ఆయన పరమ గురు భక్తి కలిగిన వాడు. తక్కిన వాళ్ళు గురువుగారు నమ్మారు, కానీ మళ్ళీ గురువుగారు మధ్య మధ్యలో ఇలా చెబుతారేమిటని రవ్వంత అనుమానించేవారు. గురువుగారు ఏ పని చేసినా సనందనుండే పిలిచేవాడు. దాంతో తక్కిన శిష్యుడికి కొంచెం అసూయ కలిగింది. గురువుగారికి పక్షపాతం ఎక్కువైపోయింది. ఎప్పుడు చూచినా సనందనుండే దగ్గరికి పిలిపిస్తున్నాడు, మనల్ని పట్టించుకోవటం లేదని వాళ్ళల్లో వాళ్ళు కొంచెం చెవులు కొనుక్కున్నారు. చెవుల్లో కొనుక్కోవడం, చెవులు కొనుక్కోవడం కూడా చేశారు. ఎక్కడ ఏ మూల ఏం జరిగినా అది గురువుకి తెలుస్తుంది. చాలామంది అజ్ఞానంతో మనం ఏదో అనుకున్నాం అది గురువుకి తెలియదు అనుకుంటారు. అలా తెలియదు అనుకోవడం వేడజ్ఞానం. ఎవడు ఏ మూల ఏమి భావించినా మహాత్ములైన గురువులకు ఆ విషయం తెలుస్తుంది. గురువుగారికి విషయం తెలిసి ఒకరోజు ఏం చేశాడు ఆయన, ఎప్పుడూ లేనిది కాలది, కాలడి తెలుసుకుని మీకు ఇప్పటికి కూడా కేరళలో ఉన్నది, పూర్ణానదీ తీరంలో ఉన్నది, అదే శంకరుడి యొక్క జన్మస్థానం. అక్కడ పూర్ణానది దగ్గరికి తీసుకెళ్ళి అవతల ఒడ్డుకు వెళ్ళండి, పూర్ణానది యొక్క అవతల ఒడ్డుకి. ఆ అవతల ఒడ్డున కొన్ని ప్రత్యేకమైన దర్భలు ఉన్నాయి, వాటిని కోసుకురండి, వాటితో రేపు పొద్దున్న ఒక ప్రత్యేక యజ్ఞం చెయ్యాలి అన్నారు శంకరుల వారు. శిష్యులంతా ఈ పూర్ణ దాటి అవతలకు వెళ్ళారు. పూర్ణానదిలో పెద్దగా నీళ్లు ఉండవు, ఏదో పిల్ల కాలువలో ఉంటుంది. ఒక్క వరద వచ్చినప్పుడు మాత్రమే అది బురద బురద అయిపోతుంది, భయంకరమైనటువంటి ప్రవాహంతో ఉంటుంది. వరద వచ్చినప్పుడు పూర్ణానది ఒక మహాగంగలం ఉంటుందన్నమాట. అప్పుడు తప్ప తక్కిన వేళ్లలో అందులో పెద్దగా నీళ్లు ఉండవు. నేను కూడా చాలాసార్లు అందులో ఈత కొట్టాను. ఓసారి ఈత కొడదామని అడిగితే బొత్తిగా కప్పలు కూడా మొలగలేదు అందులో, ఇక నేనే మునుగుతాను. అంటే అర్థం ఏమిటైందా, కప్ప ఎంత ఉంటుందో అంతే నీరుంది ఒకసారి. ఆ పూట నీళ్లు తక్కువ ఉన్నాయి. దాంతో అందరూ గురువుగారు చెప్పగానే అవతల ఒడ్డుకు వెళ్ళారు. అవతల ఒడ్డున దర్భలు కొయ్యడం మొదలుపెట్టారు. ఈలోపు క్షణంలో పూర్ణానదికి వరద వచ్చేసింది. ఎలా వచ్చిందో తెలియదు. ఓ ఉల్లోఠోత్తుంగ తరంగయ్యి మహాప్రవాహంతో గంగ వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. అదేం గంగా ప్రవాహం అండి బాబు, కెరటాలు ఆకాశాన్ని అంటుతున్నాయట. ఆ ప్రవాహానికి చుట్టుపక్కల ఉన్న గట్లు కూడా దిగిపోతున్నాయి. అటువంటి సమయంలో శంకరుల వారు యువతల ఒడ్డున ఉన్నవాడు, అవతల ఒడ్డున ఉన్న శిష్యులకి తిరిగి తక్షణం నా దగ్గరికి రండి, ఇది గురువుగారి ఆజ్ఞ అన్నాడు. శిష్యులంతా దర్భలకు వస్తున్న వాళ్ళు ఎక్కడ పనులు అక్కడ ఆపి పూర్ణానది దగ్గరకు వచ్చారు. తీరా పూర్ణానదిని చూడగానే వాళ్ళ గుండెలు లబ్డబ్బను కొట్టుకోలేదు. బాబోయ్ బాబోయ్ అని కొట్టుకున్నాయట. అంత మహాప్రవాహంగా ఉంది పూర్ణ. పూర్ణానదీ ప్రవాహాన్ని చూచి వణికిపోయి అవతల ఒడ్డునే ఉండిపోయే శిష్యులందరూ, గురువుగారండి నదికి వరద వచ్చిందండి, వరద తగ్గిన తర్వాత అప్పుడు అవతల ఒడ్డుకు వస్తామండి అన్నారు. ఇంతలో ఈ సనందనుడు మాత్రం, మా గురువు పిలిచాడు, చావైనా పర్వాలేదు, రేవైనా పర్వాలేదు అనుకున్నాడు. ఆయన అసలు పట్టించుకోలేదు గంగా, అది ప్రవాహం, ఇవేం చూసుకోకుండా పూర్ణానదిలో అడుగు పెట్టట, నేల మీద అడుగు పెట్టినంత ధైర్యంగా. అది గురుభక్తి అంటే. గురుభక్తి కలిగిన వాడికి తన శరీరం, తన మనస్సు, తన ఇంద్రియముల మీద భ్రాంతి ఉండదు. గురువే నా సమస్తం, గురువే నేను, నేనే గురువు అనే ఒక జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం పొందిన వాళ్ళు మహాత్ములు, గోపికలకు ఆ జ్ఞానం ఉన్నది. మహానుభావుడికి, సనందనుడికి ఆ గురుభక్తి ఉంది. ఇప్పుడు ఏం జరిగింది, గురువుగారి మీద భక్తితో పూర్ణానదిలోకి ఆయన దిగిపోతూ ఉంటే ఆయన పాదం తడవకుండా నదిలోంచి ఒక్కొక్క తామర పువ్వు పైకి రావడం మొదలెట్టిందిట. సనందనుడు కాలు పెట్టాడు, కాలు కిందకు తామర పువ్వు వచ్చేది. అంటే ఆయన కాలు నీళ్లలో పడ్డ తామర పువ్వు మీద పడింది. ఒకసారి ఆలోచించండి, తామర పువ్వు మీద కాలు పెడితే ఆ తామర పువ్వు ఏమవుతుంది, పచ్చడి పచ్చడి అవుతుంది. తామర పువ్వు ఒకటి, నేను, ఈ మల్లెపువ్వులు, ఇవన్నీ కుసుమ కోమలం కదా, మేమంత మెత్తగా ఉంటాం. మీలాంటి వాడు ఎవడన్నా వచ్చినా నెత్తి మీద కాలు పెడితే మళ్ళీ మన్నాడు మాట్లాడలేదు. ఏ మల్లె పువ్వు మీదో తామర పువ్వు మీదో కాలు పెడితే ఆ తామర పువ్వు చిన్నాభిన్నం అయిపోతుంది. కానీ ఆ పూర్ణానదిలోంచి వచ్చిన తామర పువ్వులు ఆయన్ని మోసాయి. తామర పువ్వు చెక్కు చెదరలేదు, ఈయన కాళ్ళు తడవలేదు. ఆయన కాళ్ళు నీటిలో పెట్టేలోపు పువ్వు రావడం వల్ల పాదాల కింద పద్మాలు వచ్చాయన్నమాట. ఆ పద్మముల మీద ఎక్కి ఉతల ఒడ్డుకు వచ్చేసాడు. క్షణంలో ఉతల ఒడ్డుకు వచ్చేసాడు.
పద్మములు పాదముల కింద వచ్చి ఆయన రక్షించాయి గనక అప్పటి నుంచి పద్మపాదుడు అన్నారు ఆయన. ఆయన పేరే మారిపోయింది చూసారా. అప్పుడు గురువుగారు తక్కిన శిష్యులకేసి చూశాడు. ఈలోపు మొత్తం పూర్ణానదిలో నదిలో వరద లేదు, బురద లేదు. శిష్యులు వెర్రిమొహం వేసుకోగా, ఇప్పుడు అర్థమైందా, ఈ వరదంతా గురువుగారిని నేనే సృష్టించాను, మిమ్మల్ని పరీక్షించాను, ఈ పరీక్షలో మీరు ఓడిపోయారు, మీ గురుభక్తి అలా ఉంది, ఇతడు గురుభక్తి ఇలా ఉన్నది, అందుకే ఆయన ఏ మాత్రం వరదని లెక్క చెయ్యకుండా నీటిలో అడుగుపెట్టాడు. నిజంగా వాడు అడుగుపెడితే సామాన్యమైన మానవుడైతే చచ్చిపోతాడు, కానీ గురుభక్తి వల్ల నది కూడా అతని పాదములకు అపకారం ఏమాత్రం జరగకుండా పద్మం పాదం కింద పెట్టి రక్షించింది. గురుభక్తి కలిగిన వాడిని నదులు రక్షిస్తాయి, ప్రకృతి రక్షిస్తుంది, పరమేశ్వరుడు రక్షిస్తాడు. నిజమైన గురుభక్తి కలిగినటువంటి వాడు పంచ ప్రకృతులను తన వశం చేసుకుంటాడు. ఈ గురువు గోవిందుడు ఇద్దరు ఎదురుగుండా నిలబడితే ఎవరికి నమస్కరించాలి అన్నాడు కబీర్దాసు. గురు గోవిందు దోవు కడే కాకేం లాగోపాయి బలిహారి గురు ఆప్పునే గోవింద దియో బతాయి. గురువు గోవిందుడు ఎదురుగుండా నిలబడ్డారు. ఇద్దరులో ముందుగా ఎవరి పాదములకు నమస్కరించాలి అనుకున్న కబీర్దాసు ఒక్క క్షణంలో గోవిందుడిని విడిచిపెట్టి గురువుగారి పాదాలే పట్టుకున్నాడు. ఎందుకంటే గురువు అంటూ ఉంటేనే గోవిందుడు అనేవాడు ఉన్నాడు గనక. కాబట్టి గురువు ఏమి చెబితేది ధర్మం, గురువు ఏమి చెబితేది శాస్త్రం. ఎంతటి విశ్వాసం కలిగిన మహానుభావుడు సూతుడు. అందుకే 27 రోజులు దీక్షా కంకణ ధారణ చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో గురువుగారైన వ్యాసుని ద్వారా ఈ శివపురాణాన్ని విన్నాడు. విని దానిని అదే ప్రయాగ క్షేత్రంలో మళ్ళీ 27 రోజుల పాటు ఏకధాటిన సౌనకాది మహర్షులందరికీ పురాణం చెప్పాడు. సౌనకుడు మొదలైన వాళ్ళు 88,000 మంది ఋషులు ఈ ప్రయాగ దగ్గర కూడా ఒక యాగం చేశారు. ఆ యాగం వల్లే దానికి ప్రయాగ అని పేరు వచ్చింది. నిజానికి గంగా యమున సంగమము అనేవారు. ఎందుకంటే సరస్వతి కనబడదు గనక ఆ రోజుల్లో కేవలం గంగా యమున తీరోత్సంగం, అంతర్వాహిని సరస్వతి అనేవారు. ఆ ప్రాంతంలో 88,000 మంది ఋషులు, సౌనకుడు మొదలైన ఋషులు 1,000 సంవత్సరములు యజ్ఞం చేశారట. పూర్ణం వర్ష సహస్రంతు, పూర్తిగా 1,000 సంవత్సరములు యజ్ఞం చేశారు. యాగము అంటే యజ్ఞము అనర్థం, ప్ర అంటే గొప్ప అనర్థం. ప్రయాగ అంటే గొప్ప యజ్ఞం, ఒక మహాయజ్ఞం జరిగిన స్థలము కనుక దానికి ప్రయాగము అని పేరు వచ్చిందనమాట. ఆ స్థలం చాలా గొప్పది, జీవితంలో ఒక్కసారైనా చూడాలి. 8,000 మంది ఋషులు గొప్ప యజ్ఞం చేసి ఆ క్షేత్రమునకు ప్రయాగము అని పేరు తెచ్చారు. ఆ యజ్ఞం జరుగుతున్న చోట 27 రోజుల పాటు ఉగ్రశ్రవుడు అనేటటువంటి వాడు, రామహర్షణుడు అనేవాడు, సూతు